దేవత్తు కాళేశ్వరం కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు లెటర్ రాసేది అడిగిందని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసి కాబట్టి తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు. మళ్ళీ దొంగలు వస్తున్నారు, తోడు దొంగలు వస్తున్నారు, మళ్ళీ తోసుకపోవడానికి వస్తున్నారు. తస్మా జాగ్రత్త, మీరు తెలివితో ఉండాలా, తెలివిగా ఉండాలా. ఇవాళ కారు 90 కిలోమీటర్ల స్పీడ్ పోతుంది, దీని ఎవరు ఆపలేదు, ఎవరి కాదు. చేశారు ఈ భారతదేశంలో వచ్చిన బడ్జెట్ లో 40% వెల్ఫేర్ మీద ఖర్చు పెడుతున్నాం. వెల్ఫేర్ స్కీమ్లు మన తెలంగాణలో ఉన్నాయి, ఏ రాష్ట్రంలో లేవు, ఏ రాష్ట్రంలో లేవు. అసలు ప్రపంచం లేనటువంటి రైతు బంధు పథకం పెట్టారు మన దేశం కాదు ప్రపంచంలో. ఎవరు కూడా రైతుకు పెట్టుబడి ఇచ్చినాడు మన గారు కేసీఆర్ ఒక్కడే అని చెప్పాలి. ఎకరానికి 4000 పంటకు 2 పంటలకు 8000 ఇచ్చారు. ఇప్పుడు మన అసెంబ్లీ మళ్ళా మనం గెలిచిన తర్వాత దాన్ని 10000 చేస్తున్నాం రైతులకు. రైతుల ఆత్మహత్యలు బాగా రైతులు బాగుపడాలని చేస్తే ఇలా కాంగ్రెస్ తోడు ఒక్క పని చేయకుండా కేసీఆర్ ఏం చేయాలి, ఏం చేయలే. నువ్వు అంటే ఇంటారా ప్రజలు, మేము పాదయాత్ర చేస్తున్నావు ముసలాళ్ళు అంటున్నావు, నాయన నా పెద్ద కొడుకు 1000 రూపాయలు నాకు పంపుతున్నాడు, నేను ఆయనకే వస్తూ పోతాను. ఆ విధంగా ప్రజల మంచి స్పందన ఉంది, మంచి వాతావరణం ఉంది. కాబట్టి టిఆర్ఎస్ 100 సీట్లు వస్తాయి, టిఆర్ఎస్ గవర్నమెంట్ వస్తాయి, కేసీఆర్ ముఖ్యమంత్రి. ఇది ఎవరు ఆపలేదు. మేము ప్రభుత్వం రాగానే పోలీసులు పిలిపించి చెప్పాడు కేసీఆర్, నాకు ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలా, మత సామరస్యం కాపాడబడాలా. ఈ రెండు మీరు చేస్తే ఏదంటే అది ఇస్తాను. కేసీఆర్ పోలీస్ ఆఫీసర్లు రేపు వచ్చి చెప్తా ఉన్నారు, తెల్లారొచ్చి సార్ మేము 2 ఇంప్లిమెంట్ చేస్తాం, 350 కోట్ల రూపాయలు ఇవ్వన్నాడు. ఇమీడియట్ నిమిషంలో శాంక్షన్ అన్నాడు. 350 కోట్లు ఇచ్చింది, ప్రతి పోలీస్ స్టేషన్ కొత్త వెహికల్స్ ఇచ్చాం, పెట్రోలింగ్ వెహికల్స్ ఇప్పుడు ఎట్లా ఉన్నాయి. మన హైదరాబాద్ తిరుగుతున్నాయి చూడు, ఇనోవా బండ్లు మీద లైట్లు జిమ్ 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 జిమ్, గుండాలకు రౌండీలకు తరదల తరదల. ఈ సైలం కొట్టుకుంటూ పోతుంటే గుండాలు రౌండీలు తరదల తరదల. పోలీసు వచ్చిన ఆనందం వచ్చిన మేము ఈనాడు పేకాటలు పనిచేసిన తోటలుగా టిఆర్ఎస్ వచ్చినాక పేకాటలు పండ్లు గుణాలు పండు ఇవన్నీ పనిచేసినాం. చాలా గ్రేట్. ఎవరైతే చైన్ స్టాకింగ్ చేసిన నన్ను సూత్రాలు కొట్టుకపోయేలా పోరం వచ్చి చదువుకున్న వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు బండి మీద రావాలా, సైన్ పుస్తక పెట్టుకొని పోవాలా, సాయంత్రం పోవాలా, తాగాలా, తినాలా, చేస్తా చేసుకోవాలా. ఇవన్నీ చూసి పీడియాక్ట్ అసెంబ్లీ అమెండ్మెంట్ చేసి ఎవరైతే గొలుసులు చేస్తున్న తరాలు ఉన్నారో వాళ్ళందరినీ పీడియాక్ట్ చేయలో పెట్టే 125 మంది చేయలో ఉన్నారు. ఇప్పుడు ఒక్కరు కూడా స్ట్రేట్ ట్రాకింగ్ బంద్ అయిపోయింది. ఇవాళ ఆడపిల్లలను చేడాయిస్తే ఆడపిల్లలు వేధించకుండా సీటీలు పెట్టాం, 100 సీటీలు హైదరాబాద్ ఉన్నాయి, 100 సీటీలు గ్రామాలలో ఉన్నాయి. ఎవరన్నా ఆడపిల్లలు వేధిస్తే సివిల్ డ్రెస్ లో ఉంటారు, ఫోటో తీసుకుంటారు, వాళ్ళ చేయి పట్టుకుంటాడు, హే నా చేయలు పట్టుకుంటావు అంటాడు. నువ్వు బిడ్డ ఆడపిల్లని చేడాయిస్తున్నావు, నేను పోలీసులో నన్ను ఫోటో చూపిస్తాడు, పోలీస్ స్టేషన్ తీసుకుపోతాడు, తల్లిదండ్రులు పిలిపిస్తాడు, ప్రజలను పిలిపిస్తాడు, మీ పిల్లలు ఆడ